వంద పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం కలాం బిఈడి కళాశాలలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ తహసీల్దార్ పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో ఇబ్బందులకు గురయ్యే ప్రజల కొరకు ఆరుగురు డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందించడం జరుగుతుందన్నారు. వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని, ఇంట్లో సౌకర్యాలు లేని వారు క్వారంటైన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మంచి ఆహారం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టనున్నారు. మెరుగైన వైద్య సౌకర్యం అందించే లక్ష్యంతో కోవిడ్ సెంటర్ను నిర్వహించడం జరిగిందన్నారు. క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి రోగులను సందర్శించి వారితో మాట్లాడి వారి యొక్క ఆరోగ్య యోగక్షేమాల గురించి వారు తెలుసుకున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చి ఇంట్లో హోమ్ ఐసోలేషన్ ఉండటానికి సపరేట్ గది కానీ సపరేట్ టాయిలెట్స్ కానీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి కోసం గౌరవ శాసనసభ్యులు గారిని గారిని అదేవిధంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ గారు గారిని ప్రత్యేకమైన చొరవ తీసుకొని గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కలాం బీఈడి కాలేజీలో కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ని అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అందరి సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది. రెండు రోజుల నుంచి ఇది కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన భోజనం కూడా ప్రత్యేకమైన మెనూని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ మెనూ ప్రకారమే ఇక్కడ ఎవరైతే కోవిడ్ రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ మెనూ ప్రకారం భోజన సదుపాయాలు కానీ టాయిలెట్స్ కానీ దీనికి సంబంధించిన శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా సక్రమమైన పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా కనిగిరి నియోజకవర్గంలో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరున్నా భయపడాల్సిన అవసరం లేదు. మీకు నార్మల్ సింటమ్స్ ఉన్నట్లయితే కన్సర్న్ డాక్టర్ ద్వారా రిఫర్ చేయించుకొని హోమ్ ఐసోలేషన్ ఉండొచ్చు. ఏదైనా హోమ్ ఐసోలేషన్లో సక్రమైన సదుపాయాలు లేని వాళ్ళు అందరికీ నమస్కారాలు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా కైర్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువ రావడం వలన ఈ ప్రాంతంలో కరోనా సెంటర్ అవసరమని చెప్పేసి గుర్తించి కలెక్టర్ గారితో మా శాసనసభ్యుల గారు మాట్లాడి ఇమీడియట్లీగా ఈ కరోనా సెంటర్ని ఏర్పాటు చేశాము. మరి కాలేజ్ యాజమాన్యం మా ఎమ్మెల్యే గారు తహసీల్దార్ గారు మేము అడగగానే రెండో మాట మాట్లాడకుండా వాళ్ళు కాలేజీ ముందుగా ఇచ్చినందుకు వారి ధన్యవాదాలు. మరి ఈరోజు కనిగిరిలో ఈ సెంటర్ పెట్టడం వల్ల కరోనా పేషెంట్స్కు చాలా ఉపయోగం ఉంది. మరి నిన్న నుంచి ఈరోజు కూడా దాదాపు 25 మంది పేషెంట్స్ రావడం జరిగింది. ఇక డాక్టర్స్ కూడా మంచి ఈవెంట్ డాక్టర్స్ యంగ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. పేషెంట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు భోజన విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో త్వరలో కరోనా తరిమికొట్టే విధంగా అందరూ అధికారులు కానివ్వండి మా ఎమ్మెల్యే గారు కానివ్వండి మేమందరం కూడా పనిచేసి త్వరలో ఈ ప్రాంతంలో కరోనా తరిమికొట్టే విధంగా పనిచేస్తామని తెలియదు.